తయారు ప్లేట్స్ మనకు ప్రతి విలేజ్లో ప్రతి పట్టణంలో ప్రతి డిస్టిక్లో ప్రతి స్టేట్లోనూ అందుబాటులో ఉంటాయి. మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా మన రాష్ట్రంలో మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు ఎంత చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. ఇప్పుడు మనము ప్లేట్ మీకు ఇప్పుడు చూస్తున్న ఈ చిన్న చిన్న ప్లేట్స్ ఈ చిన్న చిన్న కప్పులు అనేటివి టిఫిన్ ప్లేట్స్గా వాడతారు. స్నాక్స్కు మనకు మార్కెట్లో ఎక్కువ బేకరీలలో కానీ టిఫిన్ సెంటర్లలో కానీ మనకు ఇంట్లో చిన్నపిల్లల బర్త్డే ప్లేట్స్ కానీ ఈ విధంగా మనకు టిఫిన్ ప్లేట్స్ ఎక్కువ వాడతారు. సో బేకరీలలో కూడా ఎక్కువ దొరుకుతాయి మనకు చిన్న చిన్న ప్లేట్స్. ఈ విధంగా మనకు అన్ని రకాలుగా మనం ప్లేట్లు మనం మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ అనేటివి వచ్చు. సో బఫే ప్లేట్ ఏ విధంగా ఉంటే బఫే ప్లేట్ రా మెటీరియల్ షీటు ఈ విధంగా ఉంటుంది. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ మీకు 12x12 ప్లేట్ 12x12 ఉంది తయారైన ప్లేట్. మీకు రా మెటీరియల్ షీట్ అయితే 13x13 ఉంటుంది. సో మీకు సిట్టింగ్ ప్లేట్ ఈ విధంగా ఉంటే సిట్టింగ్ ప్లేట్ షీట్ రా మెటీరియల్ మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు సిట్టింగ్ ప్లేట్ మీకు 14 inches సిట్టింగ్ ప్లేట్ ఉంటాయి కదా, మనకి ఈ సిట్టింగ్ ప్లేట్ రా మెటీరియల్ షీట్ 15x15 ఉంటుంది. సో ఇప్పుడు మీ ఇది బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే రా మెటీరియల్ షీట్ మనకి 1.30 paisala పడితే, ఉదాహరణకి 1.30 paisala పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటి చేసుకోవడం 5 paisala ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 paisala పవర్ బిల్ అంటే 1.40 paisala ప్లేట్ తయారవుతుంది. 1.40 paisala ప్లేట్ తయారవుతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 paisala నుంచి 1.60 paisala 1.65 paisala మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ బట్టి కొన్ని ఏరియాలలో 5 paisala ప్లేట్ మీద 5 paisala 10 paisala మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 paisala తక్కువ చేసుకుని నష్టపోకుండా మనకు డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 360 బిజినెస్ జరగాలంటే మార్కెట్లో కంటే 1-2 paisala తక్కువ ఇచ్చుకుంటే మనకు రాష్ట్రాల్లో కోరుతున్నాను. ముఖ్యంగా వార్తాపత్రికలలో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ చివరిసారిగా మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో 50% ఈ బైబ్యాక్ అగ్రిమెంట్లు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో 10-20% ఉన్నాయి, మరీ 30% మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెలుగు వార్తాపత్రికల్లో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము రామెట్లు ఇస్తామనేసి వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ మార్కెట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మిషన్ డబ్బులు వేసిన తర్వాత మిషన్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ మిషన్ వచ్చినా మిషన్ ఫిట్ చేయడానికి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ తయారు రామెడలు వాళ్ళు పంపించిన తర్వాత తిరిగి కొంటారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ కొన్నా మనం తయారు చేసిన ప్లేట్స్ ప్రోడక్ట్స్ అమౌంట్ పేమెంట్ వస్తా లేదో గ్యారంటీ లేదు. సో మోసపోవడానికి మన బైబ్యాక్ అగ్రిమెంట్ స్కీమ్ వాళ్ళు మనకి మోసం చేయడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఇటువంటి బైబ్యాక్ మీ సొంతం మీరు ఆధారపడుతుంది. బట్ ఏంటంటే మా దగ్గర ఎలాంటి బైబ్యాక్ స్కీమ్ కానీ బైబ్యాక్ స్కామ్లు కానీ మా దగ్గర ఎలాంటి అవకాశం లేదు. సో మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ కావాలి, బైబ్యాక్లో కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దని మరీ కోరుతున్నాను. మీకు ఇచ్చే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల సోదరి మనకు చివరిసారిగా కోరేది ఏంటంటే మీరు ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే మాకు కాల్ చేసి సంప్రదించండి. మా దగ్గర మీరు మా దగ్గర మిషన్ కొన్న తర్వాత రామడి కొన్న తర్వాత తిరిగి మీరే కొంటారా, ఈ బైబ్యాక్ ఉంది అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి కాల్స్ మాకు దయచేసి కాల్ చేయవద్దని మరీ కోరుతున్నాను. మీ విలువైన సమయాన్ని మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కోరుతున్నాను. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రామెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని సోదరి సోదరుల తెలుగు రాష్ట్రాలకు కోరుతున్నాను. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్. మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ పేపర్ పేరు అంటారు. ఇప్పుడంటే వీడియో స్పీడ్ పెట్టారు, రైట్ హ్యాండ్తో గేర్ లివర్ వెనక్కి లాగారు, టై పైకి మూవ్ అయ్యింది, 1-2 సెకండ్లు ఆగిన తర్వాత అదే లివర్ని ముందుకు లాగిన టైర్ని సైడ్ బయటకు తీసుకొచ్చి ఈ విధంగా మనము హ్యాండ్ ఆపర్ట్ తయారే ముందు దీనికి వచ్చే మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. ఈ 1 HP మోటార్ని మనం ఇంట్లో మిషన్ పెట్టుకున్న తర్వాత పెట్టుకోకముందు మనం డొమెస్టిక్ పవర్ మన ఇంటి కరెంట్ కంపల్సరీగా కమర్షియల్ క్యాటగిరీలో మార్పు చేసుకుంటే లేకపోతే
విద్యుత్ శాఖ నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నాయని మీకు సలహా ఇస్తున్నాను. ఇప్పుడు ఇదే మిషన్లో మనం జుట్టు ప్లేట్లు, మనము మందం ప్లేట్లు, లవ్ ప్లేట్లు, బొక్క ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్లు, వారి వారి ప్రాంతాల్లో రకరకాల పేర్లు తీసుకున్నారు కాబట్టి మీకు అర్థం ఎలాగ చెప్పాను. సో ఇదే మిషన్లో మనకు బొఫే ప్లేట్తో పాటు అదేవిధంగా సన్న ప్లేట్లు, కంచాల ప్లేట్లు, పల్చర పత్తల ప్లేట్లు తయారు చేసుకోవడానికి దయ మార్పులు చేస్తున్నాం. సో మనం సింగిల్